నీ కొడుకు నీ కొడుకే నీ కూతురు కాపాడడానికి నీ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించడానికే మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి ఇలా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి రెండు మతాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ఆలోచించే మూర్ఖత్వ కుటుంబమే నీ కుటుంబం నీ పాలన అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే మునావర్ ఫారూక్ 2000 మంది పోలీస్ భద్రతిస్తూ పేదల కోసం పేదల కష్టాలను తెలుసుకోవడానికి ఆపదలో కష్టాలు ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ సమస్యలు వినడానికి ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మాత్రం ఇలా భారతీయ జనతా పార్టీ సభకు కానీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించండి. ఏడు పోతున్నామన్నా మనం ఆలోచించాలన్న మీరందరూ. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కావాలనే బీజేపీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ మత తత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కావాలని డ్రామాలాడుతూ స్ట్రాటజీలో భాగంగా ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచించండి అన్న, ఫ్రైడే రోజు గొడవలైతేయట ఫ్రైడే గొడవలైతే అని చెప్పి ముఖ్యమంత్రి ఆదరబాదరుగా అత్యవసర సమావేశం పెట్టుండి, శాంతి భద్రత సమావేశం. అంటే ముఖ్యమంత్రి చెప్తే గొడవలైతాయి, ముఖ్యమంత్రి ఆపితే గొడవలు ఆగుతాయి. ఆలోచించండి ఒక్కసారి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పాలన కూడా వాళ్ళ అధికార పీఠం కాపాడు కోసం అధికారం రావడం కోసం ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్ లో మత ఘర్షణలు లేపినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అదే గుర్తొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పదవిని కాపాడడం కోసం ఆయన కుటుంబం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు మత ఘర్షణలు తయారు చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేయన్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకించలేయన్నా, టీఆర్ఎస్ పార్టీ హిందూ సమాజాన్ని హేళన కూస్తున్నది, హిందూ దేవదేవులను అవమాన పరిచే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు నిజమైన హిందూ కదా, నీ కరసైన హిందూ కదా, సీతమ్మ వారిని రాముల వారిని కించపరిచిన మునావర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రప్పించినవో, ఇలా హిందూ సమాజానికి ఎప్పుడు లేకుంటే హిందూ సమాజం క్షమాపణ ఎప్పుడు? నువ్వు నిజమైన హిందూ అయితే తెలంగాణ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నా భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుంది, మీకోసం పనిచేస్తుంది అన్న భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, గుంట నక్కలు ఒక్కటైనయనా, కానీ భారతీయ జనతా పార్టీ సింహం సింగిల్ గా వస్తుందన్న. యుద్ధానికి సిద్ధమైన నా ప్రజా సంగ్రామ యాత్రను మా ప్రజా సంగ్రామ యాత్రను నువ్వు ఆపే ప్రయత్నం చేస్తే ఇలా కోర్టు మీద నమ్మకం ఉందన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, అందుకే కోర్టు ద్వారా అనుమతి తీసుకున్నాం. ఈ బహిరంగ సభకు ఇదే గ్రౌండ్ కు 4 రోజుల క్రితం 5 లక్షల రూపాయలు తీసుకొని పర్మిషన్ తీసుకుంటే కూడా నా పర్మిషన్ మా పర్మిషన్ రద్దు చేస్తే ఇలా హైకోర్టును ఆశ్రయించినాం. ఏమైందన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? ఇతర పార్టీలు బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇతర పార్టీలు ర్యాలీలు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు, అనేక పార్టీలు యాత్రలు పాదయాత్రలు చేయొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజా సంగ్రామ యాత్ర చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి భయం గజగజ వణుతుండన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే బీజేపీ అంటే గజగజ వణుతుండన్న. ఇంకా వణికిద్దామా లేదా? యుద్ధం ప్రారంభమైందన్న, మళ్ళీ చెప్తున్నానా, మీకోసం మేము పనిచేస్తామన్నా అందరం, మిమ్మల్ని మేము కాపాడుకుంటామన్నా. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు ఇక్కడున్న నాయకులమంతా మీకు అర్ధరాత్రి అపరాత్రి అయినా మీకోసం మేము వస్తామన్నా.
బెంగాల్లో త్యాగం చేసిరన్న బెంగాల్ అనేక మంది కార్యకర్తలు. కేసీఆర్ కేసీఆర్ చరిత్ర తెలుసుకో. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక త్యాగాలు తెలుసుకో. ఇదే గడ్డ మీద, ఈ ఓరుగల్ గడ్డ మీద జాతీయ జెండ కోసం, జాతీయ జెండ కోసం నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసిన నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ ఓరుగల్ గడ్డ. సామా జగన్మోహన్ రెడ్డి వారసుడిగా మేమొస్తున్నాం. కేసీఆర్ నువ్వు 8వ నిజంగా రాజాకర్లకు వారసుడిగా ఎంఎం పార్టీతోని సంకరేసుకొని రా. మా చేతిలో కాసేపు జెండా ఉంది, మా చేతిలో కమలపు జెండా ఉంది. రా యుద్ధానికి మేం సిద్ధం, బల ప్రదర్శనకు మేం సిద్ధం. ఏ రోజైతే మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నావో, ఏ రోజైతే నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినవో, ఆ రోజే యుద్ధం ప్రకటించినాం. ఈ రోజు కూడా యుద్ధం ప్రకటిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఏం ఆశ లేదన్నా. టీవీలలో చూస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించండి. మాకున్న కోరికలల్లా మేము ధర్మం కోసం పనిచేస్తాం. మేము చచ్చిపోతే మా మీద కాసేపు జెండను, కమలపూ జెండను కప్పాలని మాత్రమే కోరుకుంటాం. అంతే తప్ప వేరే ఆశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లేదా. దానికోసమే పనిచేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో. నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజు ఎవరైతే యుద్ధం చేసారో, మన వీరులు ఎవరైతే యుద్ధం చేసారో, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎక్కువ కోరికలున్నాయన్న మోడీ గారు లెక్క, నడ్డా గారు లెక్క, అమిత్ షా గారు లెక్క, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇంతమంది కార్యకర్తలను తయారైనాం, ఇంతమంది కార్యకర్తలను తయారైనాం. మేము చచ్చిపోయినాక మాలక 10 మంది కార్యకర్తలు తయారు కావాలని మాత్రమే ఆశపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏం స్వార్థం లేకుండా కుటుంబాలను వదిలిపెట్టి మీకోసం పనిచేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే సంగ్రామ సేనను ఒక్కసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాం. మా సంగ్రామ సేన కార్యకర్తలకు కాళ్ళు విరిగినాయన్నా, చేతులు విరిగినాయన్నా, దుఃఖిచ్చలాటలో కాళ్ళు చేతులు విరిగినాయన్నా మా సంగ్రామ సేన కార్యకర్తలకు. ఒక రోపు వట్టి ముందుకు నెట్టాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్టాలి. కాళ్ళు గుంజుతాయన్నా, చేతులు గుంజుతాయన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్లలో ఇబ్బంది పడ్డా కూడా లేదన్నా మేము పోమన్నా. 25 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రకు సమయం ఇస్తాం. మేము తిరిగి రాము. యాత్ర విజయవంతమైనకనే తల్లి భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాతనే ఇంటికి వస్తామని చెప్పి కష్టపడి పనిచేసిన మా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో సంగ్రామ సేన కార్యకర్తలు, అనేక మంది మీడియా మిత్రులు వచ్చిన మాతో పాటు, అనేక మంది పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ ఆఫీసర్స్ వచ్చిందన్నా. మార్పు వచ్చింది వాళ్ళు కూడా. మీరు భయపడకండి, పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. మనకు ప్రజా సంగ్రామ యాత్రకు భద్రత ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ ఆఫీసర్స్ లేస్తారు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన పోవాలి. మమ్మల్ని భయపెట్టకండి, మా విషయంలో భయపడకండి. మేము కూడా సమాజం కోసం పనిచేసే వ్యక్తులం, మేము కూడా పేదల కోసం పనిచేసే వ్యక్తులం. ఈ సమాజంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడ కోసం పనిచేస్తున్నాం సార్. కానీ డ్యూటీ చేయనిస్తారు సార్ మూర్ఖుడు. ఒత్తిడి తీసుకొస్తుంది సార్. కొంతమంది అధికారులు పోస్టుల కోసం, పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కోసం మమ్మల్ని డ్యూటీ చేయకుండా ఆపుతురు సార్ అని చెప్పి కానిస్టేబుల్ బాధపడుతున్నా. మరి మనల్ని కొట్టించే కానిస్టేబుల్ కూడా కనీసం బెనిఫిట్స్ ఇస్తుంది మూర్ఖుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ కూడా కనీసం కానిస్టేబుల్కి ఇస్తాడన్నా, ప్రమోషన్ ఇస్తాడన్నా. ఈ జోన్లో ఆఫీసర్లకు ప్రమోషన్ లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. చర్చకు రా రాష్ట్ర ముఖ్యమంత్రి, చర్చిద్దాం రా. అభివృద్ధి గురించి చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ సంకల్పం వచ్చి ఒక మతానికి కొమ్ము కాసు హిందూ ధర్మ రక్షకులను ఇబ్బంది పెడుతున్న విషయంలో కూడా చర్చకు రా నీకు దమ్ముంటే. ఏమైంది గుర్తుంచుకో, కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయం గుర్తుంచుకో. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి.
మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ, అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, మళ్ళా హామీకి కట్టుబడినాం. రెండవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను పక్కా అమలు చేస్తాం. అర్హులైన పేదోళ్ళందరికీ తప్పకుండా ఇండ్లు నిర్మిస్తాం. నష్టపోయిన రైతుకు న్యాయం చేయడానికి ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినమన్న ఈసారి మూడో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వినాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి వింటాడన్నా, టీవీలు చూస్తాడు. అబ్బో, ముఖ్యమంత్రి ప్రతి చేనుకు నీరిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ మూడవ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి. కాబట్టి దయచేసి ఆలోచించండి, టీవీలు చూసి, సోషల్ మీడియా చూసి దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. అందరం కలిసి ఉండాలన్నా, కలిసి యుద్ధం చేయాలన్నా, ఒక్కడికి యుద్ధం చేస్తే పిచ్చోడైతాడన్న కేసీఆర్ లెక్క. అందరం కలిసి కత్తి దింపుతనే యుద్ధం అవుతుంది. మనం పాండవులమన్నా కౌరవులు వస్తున్నారు, నిన్న యుద్ధం స్టార్ట్ అయినాక, నిన్న స్టార్ట్ అయినాక స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పైసలు ఇచ్చిరానా మీకు ఎవరన్నా? బీర్లు ఇచ్చిరానా? బిర్యానీ ఇచ్చిరానా? ఎక్స్ట్రా ఇచ్చిరానా? ఒక్కసారి మీడియా మిత్రులకు విజ్ఞప్తను ఒక్కసారి చూపెట్టండి అన్న, ప్రజలను చూపెట్టండి అన్న. కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న అంటే, కేసీఆర్ పరిస్థితి ఏమొచ్చిందన్న, ప్లీజ్ ప్లీజ్ చప్పట్లు కొట్టారా అన్న పరిస్థితి వచ్చింది. ప్లీజ్ చప్పట్లు కొట్టండి అనే పరిస్థితి కేసీఆర్ దిగజారండి అన్న. చూసుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకో, వీడియో చూడు, టీవీ చూడు, ఒక్క కార్యకర్త బయట ఇవ్వలే, ఒక్క కార్యకర్త బయట ఇవ్వలే. నా కార్యకర్తల దమ్మైందో చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆవేశం చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గడియలు బద్దలు కొడతాం, నీ కుటుంబం సంగతి చదువుతాం, నీ కల్వకుంట్ల రాజ్యం కాని, నీ కల్వకుంట్ల రాజ్యం కాని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే సందర్భం కోసం ఎదురు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని మేము వస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. మేము యుద్ధాన్ని ప్రారంభించినాం, నీకు దమ్ముంటే రా రా, మేము సిద్ధం, నా కార్యకర్తలు సిద్ధం అని చెప్పి నీకు చూపెడుతున్నాం. యాత్రను అడ్డుకోవడం కాదు, నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడే ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. సెప్టెంబర్ ట్వెల్త్ నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. రా, నీకు దమ్ముంటే ఆపు, నా కార్యకర్తకు దమ్ముంటే యాత్ర చేసి తీర్థం. అరే నువ్వు తిరిగన్నా, నేను ముఖ్యమంత్రి చెప్పిన రా, నువ్వు తిరుగు, ప్రజా సమస్యలను తెలుసుకో. ముఖ్యమంత్రితో మనకెందుకన్నా ఈ కర్మ? నువ్వు తాగుతావా, ఇంట్లో ఫామ్ హౌస్ లో వంటవే, ప్రగతి భవన్ లో వంటవే, నువ్వు తిరిగావా మమ్మల్ని తిరిగనేవే, నువ్వు సమస్యలు తెలుసుకోవా మమ్మల్ని తెలుసుకునేవే, నువ్వు ప్రజల కలవవే మమ్మల్ని కలవనేవే. బాధ్యతాయుతమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పక్కా చేస్తాం, చేసి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇద్దామా? ముఖ్యమంత్రిగా ఇక తాలిద్దామా? తాలిద్దామా? పక్క అన్న, మీ కెమెరా రెడీ పెట్టుకోరన్నా. మరి ముఖ్యమంత్రికి చాలన్నప్పుడు ఈ గడ్డిల పళ్ళ మనకు వద్దు కదా, బద్దలు కొడదాం కదా. పక్క ఇప్పటికీ మన తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నారన్నా, మహేష్, నగేష్, శ్రీరాముల శ్రీకాంత్ కాళ్ళు చేతులు విరిగినాడని నిన్న
నిన్న విరిగినాయి అన్న కాలి చేతులు, హాస్పిటల్ ఉన్నారు అన్న తమ్ముళ్ళు, గట్టిగా చప్పళ్ళు కొట్టాను లేదా వాళ్ళకు? మరి ముఖ్యమంత్రి పాలన ఓకే బంద్ కాదు, ఇక కేల్ కథం దుకాన్ బంద్ పక్క. నేను సాలు దొర అంటే మీరు సెలవు దొర పక్క కదా, రెండు చేతులు ఉన్నోళ్ళే అనాలే. సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర, సాలు దొర, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.